మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు బారషాహి దర్గాలో టీడీపీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అల్లాకి దువా నిర్వహించారు. ముందుగా ముస్లిం మత పెద్దలు టీడీపీ నేతలకు స్వాగతం పలికారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడారు. అల్లా దయ చంద్రబాబుపై ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి కోరికను అల్లా తీరుస్తాడని, త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ కుట్రలు ఫలించవని 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర పరిశీలకులు కరీముల్లా, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియని వారు ఎవరుండరు. రొట్టెల పండగ అంటే లక్షల మంది వస్తారు. వాస్తవంగా చెప్తే నా విషయంలో నేను చెప్తా, నాకు డిగ్రీ అయిపోగానే ఒక ఆయనకు వస్తే పెళ్లి రొట్టె తీసుకోవా ముందు పెళ్లి చేసుకోమన్నారు. ఆల్రెడీ నాకు నేను చూసుకొని ఉండ, సరే ఆ రొట్టె చేసుకోగానే నా పెళ్లి అయిపోయింది. అంటే అంత మహత్యం ఉంది ఇక్కడ అన్నమాట. ఆ మహనీయులు ప్రతి ఒక్కరు మహనీయులే. ఆ మహనీయుల దగ్గర ఈరోజు బాబా గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రార్థన జరిగింది. నిజంగా నా మనసుకి హత్తుకునే పూజ చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయించాలా, పెట్టిన అక్రమ కేసులు తీసేయాలా, వారు జైలు నుంచి బయటికి రావాలా, ఇది నారాయణ గారి సూచన మేరకు ఇట్లా మన ఆధ్వర్యంలో జరిగింది. అల్లా దీన్ని మీరు అల్లాకి ప్రార్థన చేయడం జరిగింది. నిజంగా ఆయన ప్రార్థనలో నాకు కనపడింది ఏంటంటే, బాబు గారు బుధవారం లోపలే బయటకు వస్తారనే నమ్మకం నా అంతరాత్మకు ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతమంది పూజలో ఒక పవిత్రత ఉంటుంది, కొంతమంది పూజలో ఒక గట్టితనం ఉంటుంది. నేను బాబా గారిలో రెండు చూశాను. అనేది పొగటం కాదండి, ఇది వాస్తవం. నా పక్కన ఉన్న మధు గారికి చెప్పాను, ఎందుకో నాకు నమ్మకం రెండు మూడు రోజులనే మన ప్రీతమ నాయకుడు బయట వస్తారు. వచ్చేది ఖాయం, ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది మన కోసం కాదు, ఆయన కోసం కాదు, భారత ఆంధ్ర రాష్ట్రాన్ని 25 ఏళ్ళు వెనకపోయిన రాష్ట్రాన్ని ముందుకు నెట్టేదానికి. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, ఆయన కానీ నారాయణ గారి అటువంటి మహానుభావుడు కోసం ఈరోజు ఇంతమంది వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేశారంటే, ఇంతమంది మంచి మనుషులు, ఇంత మంచి ఈ కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ మా బాబు గారు రావాలని ఇంత మనసులు కోరుకున్నప్పుడు బాబు గారు రాకుండా ఎక్కడికి పోతారండి అని నేను అడుగుతున్నా. మహానుభావుడు రొట్టెల పండుగప్పుడు కొన్ని లక్షల మంది కోరికలు తీర్చేటువంటి మహానుభావులు ఉన్నారు అక్కడ. ఒక్క కోరిక తీర్చడా అని అడుగుతున్నా. తప్పకుండా తీరుస్తాడు ఆయన. ఆయనకి తెలుసు ఏది అబద్ధం, ఏది నిజం, ఏది న్యాయం, ఏది అన్యాయం. అది దేవుడికి ఎప్పుడో రాసిపెట్టి ఉంటుంది. అందుకే ఇంతమంది పసి హృదయాలు మీరు కోరుకున్నారు. తప్పకుండా మన నాయకుడు తిరిగి వస్తాడు, కడిగిన ఆనుమతిలాగా వస్తాడు. వాళ్ళ కుట్రలు ఫలించవు. ఈ దెబ్బతో పటాపంచల కుట్రలంతా కూడా తప్పకుండా బాబు గారు రావటం, ముఖ్యమంత్రి కావటం జరుగుతుంది. లోకేష్ వాళ్ళు అరెస్ట్ చేసి లేదు, పెట్టేది లేదు. బాలకృష్ణ గురించి మాట్లాడే వాళ్ళు అంతు లేకుండా పోతారు. రెండు మూడు రోజుల్లోనే, ఈ వారం లోపే మా ప్రీతమ నాయకులు కడిగిన ఆనుమతిలాగా వస్తారని, ఈ పూజను బాగా చేసిన దానికి బాబాకి వాళ్ళ మిత్రులకి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.